ప్రతి ఒక్క పేదవాడు సొంత ఇల్లు కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా విస్సన్నపేటలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీ మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, తీరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు మంత్రి పేర్ని నాని, కలెక్టర్ ఇంతియాజ్, ఎమ్మెల్యే రక్షణ నిధుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ముందుగా అంతకు ముందు ఎమ్మెల్యే రక్షణ నిధిలో కలిసి మంత్రి పేర్ని నాని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఇల్లు లేని పేదవాడు తన జీవిత కాలంలో ఒక్కసారైనా తన సొంతింటిలో గడపాలని కోరుకుంటాడని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. కొందరు టీడీపీ నాయకులు పేదవారికి ఇచ్చే సెంటు భూమి బాత్రూమ్ అంతా కూడా ఉండదని విమర్శలు చేస్తున్నారని, భూమి లేని పేదలకు మాత్రమే సెంటు భూమి విలువ తెలుస్తుందని, విమర్శించే వారికి పేద ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని మండిపడ్డారు. పేదలందరికీ స్థలాలిచ్చి గృహాలు నిర్మిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. అనంతరం కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, జిల్లాలో 3 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలని తన హయాంలో పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల ఆలోచనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి మాట్లాడుతూ, జగనన్న పాలనలో ఒక్క తిరువూరు నియోజకవర్గంలోనే 20,000 మందికి పైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గత 5 ఏళ్ల టీడీపీ పాలనలో దుష్టపాలన సాగిందని మండిపడ్డారు. అర్హత ఉండి ఇళ్ల స్థలాలు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇళ్ల స్థలం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాధవీలత, నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మాంగేన్, డిఎస్పీ బి శ్రీనివాసులు, తహసీల్దార్ మురళీకృష్ణ, ఎస్ నరసింహారావు, బాలకృష్ణారెడ్డి, ఎంపీడీఓలు వెంకటరమణ, గౌసియా బేగం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్బాబు, ఎస్ఏలు ఎం లక్ష్మణ్, సుబ్రహ్మణ్యం, శివనారాయణ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా విసిరిపేట మండలం వికాస్ కాలేజ్ సమీపంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. ఇందుకు గాను స్థానిక ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి గారు మరియు పేరు నాని గారు మినిస్టర్ ఇక్కడ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు విచ్చేస్తున్నారు. సో కోలాహలం మధ్య మనకి ఇళ్ల పట్టాల పంపిణీ అయితే జరుగుతుంది. ఒకసారి విజువల్స్లో మీరు చూస్తే కోలాహలం మధ్య జనసమూహంతో ఇక్కడ ఎమ్మెల్యే రక్షణనిధి గారి చేతుల మీదుగా, అలాగే పేరు నాని మినిస్టర్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ అయితే జరుగుతుందని మనకి తెలుస్తుంది. ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అలాగే ప్రజల దగ్గరికి వెళ్దాం. అక్కడ చూసి ఈ ఏ విధమైన ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారు, ఎలా పంపిణీ చేస్తారన్న విషయం మీద మనం క్లారిటీ తీసుకుందామని చెప్పేసి మనకు 19 న్యూస్ ద్వారా తెలియపడుతున్నాం. వాణిజ్య విభాగానికి సంబంధించి బాజీ గారు మన ముందున్నారు. బాజీ గారు మాటలు తెలుసుకుందాం, ఇక్కడ ఇళ్ల పట్టాల పంపిణీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది దాని గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి. 11 ఎకరాలు లేవుటండి, 380 ఫ్లాట్స్ అండి, 1 కోటి చెప్తున్నారు బిట్టండి. దీంట్లో 380 మంది లబ్ధిదారులకు ఈరోజు పంపిణీ జరుగుతుంది. మన మంత్రి పేర్నాని గారు, కృష్ణా జిల్లా మంత్రి గారు పేర్నాని గారు, మా ఎమ్మెల్యే గారు లక్ష్మీ గారు వాళ్ళ పంపిణీ, అందరూ కూడా ఆనందోత్సాహాలతో అందరూ పండగ వాతావరణం ఉంటుంది. బాత్రూములు కాబట్టి కావాలి కాబట్టి మా బాత్రూములు పెద్దగానే ఉంటాయి, కానీ పేదవాడు తలదాచుకుంటాకి సెంటున్నర స్థలం అనేది ఏనాడన్నా ఆ పేదవాడి కష్టాన్ని, ఇల్లు లేని కష్టాన్ని అనుభవించిన లేదా గుండెతో లేదా మనసుతో ఒక్క రోజన్నా పేదవాడి కష్టాన్ని చెవులారా వినుంటే ఖచ్చితంగా ఆ సెంటున్నర స్థలం ఆ పేదవాడి జీవితానికి ఎంత ఆత్మ గౌరవాన్ని పెంచేదిగా మరి తెలుస్తుంది. కానీ అటువంటి సంఘటనలు వారి జీవితంలో ఎప్పుడు కూడా పేదవాడి జోలికి వచ్చిన పాపాన పోలేదు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, కుక్కలకు కూడా ఈ స్థలం చాలదని చెప్తాడు. నిజమే, ఆ మాట్లాడిన ఆయన ఇంట్లో బాగా తెగబలిసినటువంటి పెద్ద పెద్ద కుక్కలు ఉన్నాయి కాబట్టి ఈ సెంటున్నర స్థలం చాలదు వాళ్ళకి. 30వ తారీఖు వస్తుందంటే అద్దె కోసం గజగజలాడేటువంటి పేదలకి, ఇంట్లో మనిషి చచ్చిపోతే శవాన్ని ఇంటికి తెచ్చుకురాలేనటువంటి దౌర్భాగ్య స్థితిని అనుభవించినటువంటి ఆ పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్ళ బాధలు కానీ తెలిసిన వాడికి తెలుస్తుంది. ఈ కొత్త సెంటున్నర స్థలం విలువేంటనేది, ఇది సెంటున్నర స్థలం స్థలం కాదు ఇది, లేదా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలతో కొనుక్కునేటువంటి డబ్బుతో చూసేటువంటి విలువ కాదు అది. పేదవాడికి ఆత్మ గౌరవాన్ని ఇచ్చేటువంటి స్థలం ఇది. పేదవాడు గుండె నిండా
ఇంట్లో అన్నానికి లేకపోవచ్చో కానీ కంటి నిండా నిద్రపోవడానికి అవకాశాన్ని ఇచ్చేటువంటి స్థలం ఈ సెంటర్ స్థలంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ మళ్ళీ ఐదారులే 10 సంవత్సరాల అభివృద్ధి అన్నాగి మా ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి యొక్క నాయకత్వంలో నేను ఈ నియోజకవర్గంలో పరిశాసన మంత్రి గారి సహకారంతో కూడా ఆ రోజు చెప్పారు అదే కాలజమైన రోజు వాళ్ళు 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఒక పట్ట ఇవ్వాల కానీ మనం ఈ రోజున ఒక్క గ్రామంలో ఒక్క విశాఖపట్నంలోనే 400 మందికి పట్టాలు సలస్తా ఉన్నాం అదే విధంగా 11 ఎకరాలు ఇక్కడ కొన్నాం దీని కారణం కూడా మన అధికారులు ఇక్కడే ఉన్నారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అదే విధంగా మన మంత్రివర్యులు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా మరి ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ ఉన్నటువంటి రోడ్లు గాని లెవలింగ్ గాని ఎన్ఆర్ఎస్ డిపార్ట్మెంట్ వరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా చక్కగా ప్లాట్ లేయటం గాని లెవలింగ్ గాని రోడ్లు గాని అదే కాకుండా రెవెన్యూ తరపున 4 మండల ఎంఆర్ఓ గారికి అదే విధంగా ఈ లెవలింగ్ చేసేటువంటి 4 మండల ఎంపీడీ అధికారుల సిబ్బంది గాని అదే విధంగా రెవెన్యూ పరంగా మండలాల్లో కాకుండా గ్రామాల్లో ఇయరోలు గాని చాలా చక్కగా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క లబ్ధిదారుల పేరు ఎంపిక చేసి ఎక్కడ కూడా మరి అరహు ఈ రోజు ఈ కార్యక్రమంలో విస్సనపేటలో మరి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు శ్రీ రక్షణనిధి గారికి అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర సమాచార మరియు రవాణా శాఖ మంత్రులు శ్రీ పేర్నాని గారికి అలాగే జాయింట్ కలెక్టర్ మాధవలత గారికి సబ్ కలెక్టర్ గారికి డిఎస్పి గారికి మండల స్థాయి అధికారులకు ఇక్కడికి వచ్చేసిన అందరికీ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా లబ్ధిదారులకు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ రోజు చక్కటి వాతావరణంలో ఇక్కడ నాకైతే అందరూ కూర్చుంటే ఒక పండగలాగా అనిపిస్తా ఉంది మరి పండగ వాతావరణంలో